మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో సమస్యలు, బాధలు, కష్టాలు సహజం. అలా సమస్యలు వస్తేనే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. సమస్యలతో బాధపడే వారిలో కొంతమంది ఎదిరించడానికి ప్రయత్నిస్తారు, కానీ కొంతమంది బాధపడుతూనే ఉంటారు. సమస్య ఎలాంటిదైనా సరే, అవి ఆర్థికంగా, అనారోగ్యంగా, అప్పుల బాధలు, ఇంట్లో మనస్పర్ధలు, ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలతో బాధలు పడుతున్నవారు సోమవారం నాడు శివుడిని ఇలా ధ్యానిస్తే ఖచ్చితంగా ఆ శివానుగ్రహం కలిగి మీ బాధలన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఎలా ధ్యానించాలో, ఎలా పూజించాలో ఈరోజు మనం తెలుసుకుందాం. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అంటే ఈ సృష్టిలో జరిగే ఏ చర్యకైనా, ఏ పనికైనా శివుడి ఆజ్ఞ లేనిదే అది జరగదు. మనకున్న 8 దిక్కులకు అష్ట దిక్పాలకుడు శివుడు. నవగ్రహాలకు ఆయన అధిపతి. ఆ పరమశివుని కరుణ ఉంటే ఎలాంటి గ్రహదోషమైనా మనల్ని పట్టి పీడించదు. ఆ మహేశ్వరుడికి సోమవారం అంటే చాలా ఇష్టం. సోమవారం శివుడి పూజతో మనకు అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మనకున్న దారిద్ర్యం సమస్యలు పోవాలంటే శివుడిని ఈ విధంగా పూజించాలని పండితులు చెబుతున్నారు. సోమవారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి శుచిగా స్నానం చేసి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేయాలి. పూజ గదిలోనే చిన్న శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజ చేయడం వలన విశేషమైన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. అంకిత భావంతో మనస్ఫూర్తిగా శివుడిని పూజించడం వలన సమస్త పాపాలు పటాపంచలైపోతాయి. శివలింగానికి గంధం రాసి బొట్టు పెట్టి దీపారాధన చేయాలి. ఆ తరువాత పూలను సమర్పించి శివాష్టకం చదువుతూ విభూతిని సమర్పించాలి. 3 ఆకులు కలిగిన బిల్వపత్రంను శివుడికి సమర్పిస్తే మన దారిద్ర్యం తొలగిపోతుంది. ఏ పండైనా శివుడికి ప్రసాదంగా పెట్టవచ్చు. అయితే వెలగపండును సమర్పిస్తే శుభం చేకూరుతుంది. ఇలా చేసిన తరువాత నమ శంభవేచ మయోభవేచ నమ శంకరాయచ మయస్కరాయచ నమ శివాయచ శివతరాయచ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. అందులోనూ ప్రత్యేకంగా ఓం నమ శివాయ శివాయ గురవే అనే మంత్రాన్ని జపించడం వలన ఆ శివానుగ్రహం కలుగుతుంది. కావున మీరు కూడా ఇప్పుడు చెప్పిన విధంగా చేయడం వలన ఐశ్వర్యకారకుడైన ఆ పరమశివుడి అనుగ్రహంతో సుఖ సంతోషాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.